హీరోగా ఎన్టీఆర్ చేసింది అప్పటికి ఒక్క సినిమా మాత్రమే అతడిని హీరోగా పెట్టి దర్శకుడు రాజమౌళి స్టూడెంట్ నంబర్ వన్ తెరకెక్కించారు రాజమౌళి కూడా అదే మొదటి సినిమా ఈ సినిమా ఇద్దరు హిట్ అందుకున్నారు ఎన్టీఆర్ స్థాయిని హీరోగా పెంచిన సినిమా కూడా అదే ఆ తర్వాత వరుస అవకాశాలతో టాప్ రేస్లో దూసుకుపోయాడు రాజమౌళికి స్టూడెంట్ నంబర్ వన్ బాగా కలిసొచ్చింది ఈ సినిమా వచ్చి పదిహేడు సంవత్సరాలు పూర్తి అయింది ఎన్టీఆర్ నేను ఇప్పటికీ కొద్దిగా మెరుగయ్యాం సమయం ఎంత వేగంగా గడిచిపోతుందంటూ అప్పటి రోజులు గుర్తు చేసుకున్నారు ఆ సినిమా తర్వాత వీరిద్దరూ కలిసి సింహాద్రి యమదొంగ సినిమాలకు పనిచేశారు ఇప్పుడు రాజమౌళి రూపొందించబోయే మల్టీస్టారర్లో ఒక హీరోగా ఎన్టీఆర్ కనిపించబోతున్నారు నిజంగా అప్పటి పిక్ని షేర్ చేసుకున్నటువంటి రాజమౌళి ఈ విషయం చూస్తే మనకు అర్థమవుతుంది నిజంగా తారక్ రాజమౌళి అప్పట్లో ఎలా ఉన్నారు ఇప్పట్లో ఎలా ఉన్నారు అనేది సో తనని అద్భుతంగా హీరోగా మలచిన క్రెడిట్ అంతా రాజమౌళికే దక్కుతుందని ఎప్పుడూ తారక్ పొగుడుతూనే ఉంటారు ఈ సందర్భంగా రాజమౌళి కూడా తారక్ అంటే ఎంత అభిమానమో ఈ పిక్ని షేర్ చేయడంతో ఇట్టే అర్థమవుతుంది అందుకే వీరిద్దరి కాంబినేషన్లో మరో బ్లాక్ బస్టర్ వస్తుందా అంటూ ఎదురు చూస్తున్న వాళ్ళకి ఆ హ్యాష్ టాగ్ ట్రిపుల్ ఆర్నే ఒక అవకాశంగా అందరూ చూస్తున్నారు చూద్దాం మరి ఎప్పుడు ఎలాంటి విషయం బయటకు వస్తుందో ఇప్పట్లో చెప్పలేం కాబట్టే తారక్ అలాగే రాజమౌళి ఇద్దరు కాంబినేషన్లో వస్తే మాత్రం అది బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం ఖచ్చితంగా ఉంటుందని అందరూ ఆశిస్తున్నారు అలాగే తారక్ అభిమానులు కూడా ఈ క్రేజీ కాంబో కోసం ఎంతో ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తున్నారు